మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వై నాట్ 175 అంటూ ఒక టార్గెట్ పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా అఫీషియల్గా అయితే లిస్ట్ అయితే అనౌన్స్ అయిపోయింది 175 నియోజకవర్గాలకు సంబంధించి. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొకసారి సీట్ అనౌన్స్ చేసింది. ముందు నుంచి అనుకున్నదే, కొత్తగా ఆశించింది లేదు అనుకున్నది లేదు. కానీ ప్రస్తుతం చంద్రశేఖర రెడ్డి గారు మనతో ఉన్నారు. గెలుపు ఎలా ఉండబోతుంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఒక పక్క కూటమి కట్టి మూడు పార్టీలు ఏకంగా దూసుకొస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సవాల్ విసిరున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, ఫస్ట్ మీరు ఇప్పటికే కొన్ని సవాళ్ళు ఇచ్చారు, దానికి అటు నుంచి అయితే రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలనుకుంటున్నారు అఫీషియల్గా టికెట్ అనౌన్స్ అయిన తర్వాత? చెప్పేది ఏముందండి, కాకడ ఇంకా నా మీద ఎవరు పుట్టింది ఇంకా తెలియలేదు, ఇంకా ఎదురు చూస్తున్నాను ఎవరు వస్తారని. ప్రిఫరబుల్లీ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఏదో పిఠాపురంలో పోటీ చేస్తాను, స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఏదైనప్పటికీ కూడా ఇందులో ఒకటే, ఒకే ఒక్కరి కాజ్ మీద నేను అతను ఛాలెంజ్ చేయడం జరిగింది. నువ్వు నా మీద చేసిన ఎలిగేషన్స్కి పోటీగా నా దగ్గర పోటీ చేయి. నా మీద ఎలిగేషన్ చేస్తే నువ్వు వెళ్ళు, అది తప్ప నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. అతను వెనకడికి వేసేయడం నేను అనుకుంటున్నాను. సో అతను చేసిన, నా మీద చేసిన ఎలిగేషన్స్ అన్నీ తప్పు కింద తప్పనే నేను భావిస్తాను. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా 170 సీట్లు ఒకేసారి అనౌన్స్ చేసి, ఆల్మోస్ట్ 25 పార్లమెంట్ సీట్లు ఒకేసారి అనౌన్స్ చేసి దమ్మున నాయకుడిగా మరి ఇంకొకసారి పేరు తెచ్చుకున్నాడు ఆయన, ధైర్యం ఉన్న నాయకుడిగా. చంద్రబాబు నాయుడు ఈరోజు సీట్లు తేలలేదు, పొత్తుల కోసం తిరుగుతున్నాడు. ఆ పొత్తుల కోసం తిరుగుతూ కుట్రలు పండుతూ చాలా రకాలుగా ప్రలోభాలకు గురి చేయాలి ప్రజలను కూడా ఆలోచిస్తున్నాడు. నేను రాత్రే చూశాను యూట్యూబ్లో, 2014లో చంద్రబాబు అసలు ఏం ప్రామిస్ చేశాడని చెప్పేసి అని, ఎలక్షన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తూ 5 ప్రామిసెస్ మీద సంతకం పెట్టాడు. ప్రతిదానికి ఇలా మాట్లాడి ప్రజలతో మాట్లాడి 5 ప్రామిసెస్లో రైతు రుణమాఫీ చేస్తానంటే చేయలే, మహిళ రుణమాఫీ చేస్తానంటే చేయలే. ఎన్టీఆర్ గారి పేరు, ఎన్టీఆర్ సుజల స్రవంతి అని పేరు పెట్టి ప్రతి పల్లెటూరులోనూ 2 రూపాయలకే 20 లీటర్ల వాటర్ ఇస్తాను, మంచినీళ్ళు ఇస్తాను, డ్రింకింగ్ వాటర్ ఇస్తానని మాట ఇచ్చి అది చేయలే. బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని సంతకం పెట్టాడు మొట్టమొదటి సంతకం. బెల్ట్ షాపులు నిర్మూలించడంతో నిర్మూలించకుండగా ప్రతి వైన్ షాప్కి ఒక పర్మిట్ రూమ్ అంత పెట్టి, బార్లు కంటే పెద్ద పెద్ద పర్మిట్ రూమ్లు ఇచ్చి లిక్కర్ని విపరీతంగా చేసినటువంటి వ్యక్తి బెల్ట్ షాప్ తీయలేదు, పర్మిట్ రూమ్ ఇచ్చాడు. అంటే అతను పెట్టిన 5 సంతకాల్లోనూ 4 సంతకాలు ఫెయిల్యూర్స్. ఒకటే ఒకటి అతను చేసింది ఏంటంటే, అది కూడా లాస్ట్లో మిడ్ ఆఫ్ ఇస్ అతను పీరియడ్లో, ఏదైతే 58 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు ఉందో దాన్ని 60 సంవత్సరాలు చేశాడు అంతే. అది తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ సంతకాన్ని అతను పూర్తి చేయన వ్యక్తి, ప్రజలను నమ్ముతారండి, మళ్ళీ ఎలక్షన్లు వస్తాడు ప్రభుత్వం త్రినేత్రం. ఆ 3 నాశనం చేశారు రాష్ట్రాన్ని, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. 2014-2019 వరకు వాళ్ళ పరిపాలనలో ప్రజలను మోసం చేశారు. మళ్ళీ వాళ్ళ 3 ఈరోజు ప్రజలు మోసం చేయడం మళ్ళీ ఇంకోసారి వస్తున్నారు. కనుక వాళ్ళని చూశారు ప్రజలు 2019-2024 వరకు మా నాయకుడిని చూశారు. ప్రజలందరూ కూడా తెలుసు ఎవరికి వేయాలో. కనుక తప్పకుండా మేము గెలిచి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అని ఏ మాటతో అయితే అన్నారో ఖచ్చితంగా 175 కొట్టి తీరుతామని చెప్పేసి. కానీ ఓట్ బ్యాంక్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే 2019లో మీకు వచ్చిన 75,000 ఓట్లు కానీ ఇప్పుడు కూటమిలో వాళ్ళిద్దరు ఓట్లు కలుపుకుంటే అప్పుడు క్యాలిక్యులేషన్ 80,000 దగ్గర 90,000 దాటుతోంది. ఆ లెక్కలు చూసుకున్నట్టు సామాజిక సమీకరణాలు లేదంటే ఒక పక్క వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మాత్రమే దాని మీద ఆధారపడి ఉన్నారా, కూటమి ఎఫెక్ట్ దెబ్బ మీకు పడదా? కూటమి అసలు లెక్క చేయట్లేదు సార్. నేను ఏ రోజు కూటమి ఎవడొచ్చినా ఒకటి అని సిద్ధపడినాడు నేను. మా నాయకుడి యొక్క స్కీమ్స్ కానీ మా నాయకుడి మీద నమ్మకం కానీ, కాకినాడలో 30,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చానండి, ఇంటికో 3 ఓట్లు వేసుకోండి, 90,000 మంది అయ్యారు. 29,100 మంది పెంకట ఇచ్చాం, ఇంటికి 2 ఓట్లు వేసుకోండి. అది నెక్స్ట్ అన్ని రకాలు కానీ ఈరోజు ఎవరైతే ఆసరా, కాకినాడలో 4,500 గ్రూపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ఇచ్చారు. ఎవరైతే మాట ప్రకారం జగన్మోహన్ నిలబడి మహిళల రుణాలు, డాక్టర్ రుణాలు మాఫీ చేసి ఉన్న 4,500 సంఘాలు ఉన్నాయో, సంఘాలు 10 మంది చెప్పని చూడండి, 45,000 మంది, 3 పిల్లలు ఓటేస్తే ఎలక్షన్ అయిపోయింది. మా లెక్కలు మాకున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం ఏదైతే చేశారో, కనుక మీరు కూడా రుణం తీర్చుకోండి, మాట ప్రకారం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు, రేపొద్దున అమ్మఒడి విద్యాదీవన వసతిదీవన చేయుదోడు చేయూత ఎన్ని పథకాలు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ఇంటికి పెన్షన్ వెళ్ళాలన్నా ఇంటికి రేషన్ వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి ఉండాలి. కూటమి లెక్కలు కూటమికి ఉన్నాయి, యాంటీ ఇంకెంబెన్సీ ఈ 5 ఏళ్లలో కలిసి వస్తుంది అనేది ఏం లేదా? యాంటీ ఇంకెంబెన్సీ ఏం లేదా మీ మీద? మిడిల్ నుంచి లోయర్ మిడిల్కి యాంటీ ఇంకెంబెన్సీ లేదు సార్. 100% చెప్పగలను, ప్రజలు తిరుగుతున్నాను లిస్ట్ 2 సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లో ఉన్నాను కాబట్టి. అప్పర్ క్లాస్ అయితే కాస్త కోస్తూ ఉంటుంది, అది కూడా
అప్పర్ క్లాస్ వాళ్ళు టీవీ ఎక్కువ చూస్తారు, పేపర్ ఎక్కువ చదువుతారు కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ను టీవీ ఫైవ్ ఛానల్స్ వల్ల కొంచెం ప్రభావితం అయ్యారు వాళ్ళు. అభివృద్ధి లేదు అన్నదే అప్పర్ క్లాస్ నినాదం. ఈరోజు 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నాడు, అభివృద్ధి ఏం చేశాడండి? అతను కూడా రాజధాని పర్మనెంట్ రాజధాని ఇంక అట్లా షో చేశాడు అంతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా కాకినాడ తీసుకుందాం, కాకినాడ తీసుకుని ఎక్కడైతే ఏదైతే ఆర్ఓబీలు ఆగిపోయినాయో ఆర్ఓబీలు పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు లేనటువంటిది పోర్టుకి, అంటే బ్రిటిషర్స్ కాలం నుంచి పోర్టుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఏ ప్రభుత్వం. అటువంటి జగన్మోహన్ రెడ్డి 95 కోట్లు ఇచ్చి పోర్ట్ డెవలప్ చేశారు. అలాగే ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు 250 కోట్లతో. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్తే అరవింద్ వాళ్ళు పోర్టు కడుతున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్లు రావా, ఇవన్నీ ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్, అంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా రిజల్ట్ ఇచ్చేటటువంటి డెవలప్మెంట్. అమరావతి కట్టాడు ఏది, అసెంబ్లీ కానీ ఒకసారి సెక్రటరీ కానీ చూసుకుంటే దగ్గర 11,000 రూపాయలు పర్ అసెప్ట్ అయ్యిందండి. 7-స్టార్ హోటల్ కట్టచ్చు ఆ రేటుకి, 11,500 రూపాయలు పర్ అసెప్ట్ ఖర్చు పెట్టి డబ్బంతా సైఫన్ చేసేసి చంద్రబాబు అభివృద్ధి చేయడం చెప్పండి. 2014-2019 వరకు చంద్రబాబు చేసే అభివృద్ధి ఒక్కటి చెప్పండి. అలా చూసుకుంటే జగన్మోహన్ చాలా అభివృద్ధి జరగబోయే అభివృద్ధి చెప్తున్నారు మీరు. 5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి చెప్పంటుంది. విజయవాడ తీసుకుందాం, విజయవాడ తీసుకుందాం. టెంపరీ రాజధాని అంటే టెంపరీ బిల్డింగ్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి. పర్మనెంట్ అని ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో విజయవాడలో, ఏదైతే కృష్ణానది దగ్గర ఉన్న బ్రిడ్జి కానీ మిగతా బ్రిడ్జెస్ సిటీలో వెళ్ళిపోతున్న బ్రిడ్జ్ కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. అది అదేవిధంగా కరకట్ట గోడ కానీ ప్రతి చోట కూడా అభివృద్ధి పరంగా జగన్మోహన్ రెడ్డి కమిటీ చేశాడు. చంద్రబాబు నాయుడు అన్నవాడు టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సచివాలయం. టెంపరీ సచివాలయం 11,500 ఎందుకండి తినేయడం కాకపోతే? ఇవన్నీ ప్రజలు తెలుస్తారండి. కాకినాడ అర్బన్ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయి ఈసారి 2024? నేను ఇచ్చే హామీ ప్రధానమైన హామీ ఒకటేనండి, 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. 30,000 మందికి 2025 డిసెంబర్ కల్లా 30,000 మందికి ఇల్లు కట్టి వాళ్ళందరినీ కూడా ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించాలని నా ప్రధానమైన కోరిక. ఖచ్చితంగా ఆల్రెడీ 30,000 ఇళ్లలో 11,000 ఇల్లు కట్ట మొదలుపెట్టాం. ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. మిగతా 19,000 ఇల్లు ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయటమే నా ప్రధానమైన లక్ష్యం. అది కాక కాకినాడలో ట్రాఫిక్ డైవర్షన్ కోసం చాలా రోడ్లు వేయించాను, డెవలప్ చేసాం. జగన్నాథపురం 3rd బ్రిడ్జ్ ఒకటి వేయాలి. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు కాకినాడ రిక్వెస్ట్ చేశాను, జగన్నాథపురం ప్రాంతానికి సెపరేట్ వాటర్ పైప్ వాటర్ సిస్టమ్ కావాలంటే దానికి 45 క్రోర్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. కానీ ఇవే ప్రధానమైనవి. వాటర్ జగన్నాథపురం సెపరేట్ వాటర్ సిస్టమ్, జగన్నాథపురానికి 3rd బ్రిడ్జ్, కాకినాడలో ఉన్న 30,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం ప్రధానమైన లక్ష్యంగా నా మళ్ళీ వెల్ఫేర్ గవర్నమెంట్ 100% కాకినాడ పట్టణం వరకు ఒక్క రోడ్డు కూడా వేయకుండా ఏది అన్ని చేసాం. డెవలప్మెంట్ వరకు కాకినాడలో నాకు తెలుసుకుండా 99% చేసేసాం. వెల్ఫేర్ ఇందా చెప్పాను కదా, ఈ పథకాలు టైం టు టైం ఇవన్నీ ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. నేను నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి కలిశానండి, కలిసినప్పుడు 14 జాయిన్ అయినప్పుడు కలిసినప్పుడు కూడా మాటల సందర్భంలో మనం ఇచ్చిన హామీలో 99% చేయగలిగాం, 1% చేయనందుకు నాకు చాలా బాధగా ఉంది, రాబోయే గవర్నమెంట్లో 100కి 100% చేసే మేనిఫెస్టోతో వస్తాం, ఆ 1% కూడా తప్పడానికి లేదు అన్నట్టుగానే చెప్పాడు నేను. అంటే అంత కమిటెడ్ ఉన్న లీడర్ మనకి ఈరోజు. కూటమి మీద మీ అభిప్రాయం ఏంటి? ముగ్గురు కలిసి ఒక బలమైన క్యాండిడేట్ని దింపబోతున్నారు అని ఎవడు వచ్చినా రెడీ అంటున్నాను కానీ బలమైన క్యాండిడేట్ వస్తాడు కూటమిని, అది కూటమి అని నేను అనుకోనండి. కుట్రతో వచ్చే ఏమంటారు దాన్ని, కుట్రతో వచ్చే భాగమని అంటారు అదంతా కూడా. అది ఏమన్నా అనిపిస్తుంది జనసేన ఓటు బ్యాంక్ ఏం ప్రభావం చూపిస్తుంది? ఏముండదు సార్, పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు ఉందని అందరు అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ అంత ప్రేమ ఎవరికి లేదండి. అతను ప్యాకేజ్ స్టార్ అని, మోసగాడని, సీఎం అని అరిచే కుర్రాళ్ళు యూత్ ఈరోజు ఏమరగలరు? ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే కేబినెట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఆశిస్తున్నారు మీరు? నేను ఆశించట్లేదు సార్, జగన్ గారు ఇష్టం నేను ఆశించను, ఇప్పుడు ఆశించను. రిక్వెస్ట్ ఏం పెట్టుకోలేదు? పెట్టను. ఈసారి మీ ఓటు శాతం ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లాస్ట్ టైం 75,000 పైగా సాధించారు. ఇప్పుడు కూటమి ఎఫెక్ట్ తగ్గుద్దా, బొటాబొటీగా గెలుస్తారా అంతకుమించి మెజార్టీ? కాకినాడలో నేను అనుకోవడం 180,000 పోట్లు పోలవుతాయండి. నాకు 135,000 130,000 ఓట్లు పడాలని నా కోరిక, పడతాయని నా భావన. 170 మీరేం చెప్తారు? 100% 170 వస్తాయండి. థ్యాంక్ యూ సార్. చూద్దాం మొత్తానికి ఒక గట్టి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు, 125,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతామని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ కాకినాడ.